ఈ విషయంలో మాట్లాడడానికి ఏం లేదు బావా. నీ దగ్గర పేపర్ పేపర్లు రెడీగా ఉంటే చెప్పు, నేను డబ్బు పేపర్లు తీసుకొస్తాను. అవుతండి చెప్పు, మానేద్దాం. ఉంటా మరి. రే, నువ్వు బండి పక్కకు తీసుకుని వెనక డిక్కీలో డాక్యుమెంట్ పేపర్లు ఉన్నాయి, అవి తీసుకురా. అలాగే సార్. అందులో ఎడమ నుండి రెండో పేపర్ తీసుకురా. తెచ్చావా? ఇదిగోండి సార్. ఏటయ్యి బేబీ సార్, సార్ మీ ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చింది సార్. ఎవరి ఇల్లు? మీ ఇల్లే సార్. అదే నా ఫోన్ ఏది. బాగా నిద్ర పట్టేసింది అన్నట్టు. నువ్వు డాక్యుమెంట్ తీసినప్పుడు అక్కడ నీకు డబ్బులు కనపడలేదా? కనిపించాయి సార్. నేను అనుకున్నంత చెడ్డడువేం కాదు నువ్వు. నేను అవన్నీ వదిలేశాను సార్. ఇప్పటి నుంచి కష్టపడి బతకాలి అనుకుంటున్నాను. ఆహా, మారిపోయానంట? అవును సార్. బాగుంది. ఒక్కసారి వద్దనుకున్నావంటే జీవితంలో ఏదైనా వదిలేయచ్చు. ఇదిగో తీసుకో, బిర్యానీ తిన. నువ్వు మారిపోయావు కాబట్టి నా దగ్గర డ్రైవర్గా ఉండాలనుకుంటే ఉండిపోవచ్చు. అలాగే సార్. ఈ రోజుల్లో నమ్మకస్తులు దొరకడం కష్టం. నువ్వు రేపు నుంచి వచ్చాయి. సరే సార్. జై బేబీ. ఉంటాను సార్. సార్, బండి లోపల ఉన్న డబ్బులు డాక్యుమెంట్లు అవన్నీ అక్కడే ఉండనాయి. ఇది బేబీ ఇల్లు. వెళ్ళాం బేబీ, నేను వచ్చేసాను, తప్పు తీసుకో. నువ్వు నన్ను మోసం చేసావురా. అలా ఎందుకంటావురా? నేను ఎందుకు పని చేస్తున్నాను నీకు తెలుసుగా. నిన్ను చూసి నేను కూడా ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతానేమోనని భయంగా ఉందిరా నాకు. ఆ పనిచేరా అమ్రోసు, ఎంతకాలం నేను గాలి తిరుగులు తిరుగుతావు? నాకెందుకు నువ్వు లైఫ్లో బాగా సెటిల్ అవుతావు అని నమ్మకం ఉందిరా? ఉంటుంది ఉంటుంది. నీ తలకి దెబ్బ తగిలింది కదా, అందుకే అలా అనిపిస్తుంది. రేపు నొప్పి తగ్గాక మళ్ళీ మామూలుగా అనిపిస్తుంది. వెళ్ళకురా. సరే, నేను వెళ్తున్నాను రా. నువ్వు బాగుపడవురా. ఈ రోజు నుంచి నేను కూడా పని చేయాలా? మీ డాడీ కొండ మీదకి తీసుకెళ్తారు అని చెప్పావు కదా మొన్న, తీసుకెళ్లారా? అది డాడీ నెక్స్ట్ వీక్. See, you see this? You have to support it with your left hand. See, like this. Yes, sir. Okay, Priya, Manasa, ra. Yeah, this side. Daddy, yeah. Daddy వచ్చారు. Okay. Daddy. నీకు లైసెన్స్ ఉంది కదా? ఉంది బేబీ సార్. నీకు ఫోన్ లేకపోతే చెప్పు, నా దగ్గర పాత ఫోన్ ఒకటి ఉంది, ఇస్తాను. టచ్ ఫోన్ మాత్రం కాదు, మామూలుది. ఏమంటావా? బేబీ సార్ నాకు ఫోన్ ఇస్తే ఆ ఐఫోనే ఇవ్వాలి. అంతే ఉందిరా దీంట్లో, ఈ ఫోనే కావాలంటున్నావు? అది బేబీ సార్ చేతిలో ఉండాల్సిన ఫోన్ కాదు. మరి ఎవరి చేతిలో ఉండాల్సిన ఫోను? అదో పెద్ద కథలండి బేబీ సార్.
ఆ కథే నన్ను మీ దాకా తీసుకొచ్చింది. కాదే కదా చెప్పు, నేను సరదాగా వింటూ కూర్చుంటాను. హీరాయి గుండా, హీరాయి గుండా అని రాయడం తెలుసారా అసలు నీకు? బిల్డప్ ఇచ్చి నడిస్తే గుండాలు అయిపోరు. అసలు నీతో కాదురా, ఆ పొట్టుడితో మాట్లాడాలి. ఎవరు సార్? సెల్ షాప్ లో భూమికి నాలుగు అడుగులు ఉంటాడే వాడు. అరే బేబీ సార్ ఫోన్ చేస్తున్నారు. హలో బేబీ సార్. అరే సెకండ్ హ్యాండ్ ఏదవా, ఎవరో దొంగతనం తీసుకొచ్చిన ఫోన్ నాకు అమ్ముతావరా నువ్వు? అదే సార్. అరే నోరు పోయిరా, నా చేతికి దొరుకుతావు కదా అప్పుడు చెప్తాను. నాలుగులో సగం కట్ చేసి రెండు అడుగులు చేస్తాను, పెట్టరా ఫోన్. హలో బేబీ సార్. కిరాయి గుండా, ఒక కోడిని కూడా కొయ్యలేవు, నిన్నెవర్రా కిరాయి గుండా అన్నారు. ఆ పాప నీ మీద చూపించిన జాలి కూడా నువ్వు తన మీద చూపించలేదు. నువ్వు అందజేసినా కూడా పాప నేను హాస్పిటల్లో చేర్పించింది. ఎప్పటికైనా ఒక్కసారైనా అడిగావా తన పీటీ గాని ఎందుకు కొట్టాలనుకుంటుందో అని? నిజమే సార్, ఆ విషయం అడగడమే మర్చిపోయాను. ముందు అడుగు, మనకి ఇది పనిచేస్తే కదా ఆ ఆలోచన రావడానికి. ఉదయ్ ఎంకనా ఒక మూట తీసినట్రా. వస్తున్నాయా? ఇది ఇక్కడ చేసే పని కొంచెం కష్టమైన పనే. అది అయ్యగా తల మీద పెట్టు. పని చేయట్లేదట. ఏంటి మధ్యన భుజిరాక్షసి జంప్ చేయటం లేదు? మమ్మీ తిడుతుందనా ఏంటి? నేను స్కూల్లో ఈరోజు నుంచి లాంగ్ జంప్ చేయను. డేవిడ్ సార్ ఉంటే నాకు జంప్ చేయడానికి భయం వేస్తుంది. నువ్వెందుకు భయపడ్డావు? ఈసారి స్పోర్ట్స్ డేకి నేను వస్తాను. డేవిడ్ సార్ సంగతి ఏంటో నేను చూస్తాను. నన్ను ఏంజల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి డాడీ వస్తారా? డాడీ తప్పకుండా వస్తారు. డాడీయే ఎప్పటికీ నీకు హీరో. ఒకవేళ డాడీ రాకపోయినా ఆ కొండ, ఆ ఏంజిల్ అక్కడే ఉంటాయిలే. మమ్మీ నిన్ను తీసుకెళ్తుంది. ఇంకా పడుకో. ఏంటి త్వరగారు అప్పుడే ఇంటికి వచ్చేసారు? పని అయిపోయింది అందుకే ఇంటికి వచ్చేసాను. అదేంటి, పని అయిపోగానే తిన్నగా ఈ ఇంటికి వచ్చేసావు? మామూలుగా అయితే తనులు తిని హాస్పిటల్కి కదా మనం వెళ్ళేది. నేను ఇప్పుడు బేబీ సార్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఏంటి ఇంకా నొప్పి తగ్గలేదా? నువ్వు పుట్టగానే మొదలైన నొప్పి ఎలా తగ్గుద్ది? అమ్మ రేపటి నుంచి నువ్వు పనిలోకి వెళ్ళకు. ఎరా పనికి వెళ్ళొద్దంటే ఎలారా? వెళ్ళొద్దని చెప్తే వెళ్ళొద్దు. ఇప్పటి నుంచి నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. గిరీష్ ఆ రోజు పీటీ సార్ తన్నప్పుడు నువ్వు నాతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చావు చూసావా? అప్పుడే నేను గుర్తుపట్టేశాను నువ్వు నా టైప్ అని. బాడీని కష్టపెట్టకుండా డబ్బెలా సంపాదించాలో ఈ యాంబ్రోస్ నీకు నేర్పిస్తాడు. ఫాలో మీ. హలో బేబీ సార్. లేదు, బయలుదేరాను సార్, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. ఆఫీసర్ గారు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. పొద్దున్న ఎడిపోతున్నారా? నక్క పులిని చూసి వాతల పెట్టుకుంటుందేమో, కానీ పులి మాత్రం నక్కను చూసి వాతల పెట్టుకోదు. నువ్వు వెళ్ళిపోయినా సరే ఈ ఆంబ్రోస్ పని పాట లేకుండానే బతికేస్తాడు. నువ్వు కాకపోతే నీలాంటోడు ఇంకోడు వస్తాడు, నమ్మవా? అయితే నీ కళతో నువ్వే చూడు. ఎప్పుడు వచ్చారా? ఇప్పుడు చిట్టి బాబు కాదు పెద్ద బాబు. అన్నా 3 విస్కీ క్వార్టర్ బాటిల్లు, 2 బ్రాందీ బాటిల్లు, 1 వోడ్కా బాటిల్, 4 బీర్లు, 4 రమ్ము, 4 చీప్ లిక్కరు, 4 విస్కీ బాటిల్లు. బ్యాలెన్స్ అనకిచ్చే అప్పుడే కట్టేసామండి. థ్యాంక్ యూ. ఒకటి సరుకు వచ్చేసింది. రండి, ఫుల్ దొరకలా, హాఫే దొరికింది. ఒకటి డబ్బులు తీసుకోవడం మర్చిపోద్దు. ఇది మీది సంకల హాఫ్. నా టిప్ కట్ చేస్తాను, తీసుకో. ఒరే పెద్ద బాబు, 1 గంట మనది కాదని క్యూలో నిల్చుంటే సంపాదించిన క్యాష్ది. ఓ మంచి దేవుడా, నువ్వు తాగుబోతున్న పుట్టించినందుకు నీకు థ్యాంక్స్. ఆంబ్రోస్ అన్న,
ఈ ట్రిప్ జోబులు సరిగ్గా నిండలేదన్నా, ఈసారి మీసంతో పాటు గడ్డం కూడా పెట్టి పంపించు. ఆంబ్రోస్ శిష్యుడు అంటే ఏంటో చూపిస్తాను. గడ్డం ఇప్పుడే వద్దు, నాలుగింటి టైంలో ఫుల్ రష్గా ఉంటుంది, అప్పుడు పెట్టుకుందో గాని. నీ మీసం ఊడిపోతుంది, ముందు దాన్ని సరిగ్గా పెట్టుకో. మీసాలు బాగా అంటున్నారా ప్రాసి? అతను ఎవరో నాకు తెలియదు సార్. డౌట్ లేదు, వీడు నా శిష్యుడే. సార్ పొద్దున్నే నర్సీపట్నం వెళ్ళాలి, మధ్యాహ్నం ఎస్కోట, సాయంత్రం వైజాగ్. నేను మీకు అక్కడే కలుస్తాను సార్. సరే అలాగే. గిరిగా సార్ ఇట్రా, ఈ రోజు వరకు ఫ్రీగా బేబీ ఎవరికి ఏమీ ఇవ్వలేదు. ఇద్దామన్నా నా మనసు ఒప్పుకోదు అనుకో, అయినా పర్లేదు తీసుకో. ఈ ఫోన్ ఆ పాపకి ఇవ్వడానికే నువ్వు మారిపోయాను అన్నావుగా. అవును సార్. ఇచ్చేసాయి తీసుకో. తీసుకెళ్ళి ఇచ్చేసేరా, వెళ్ళు. రేపటి నుంచి పనిలోకి వస్తావు కదా, అదే పని అయిపోయిందని మానేస్తావేమోనని. వస్తాను బేబీ సార్, దీని డబ్బులు తిరిగి ఇవ్వడం కోసమైనా నేను మీ దగ్గర పనిచేస్తా. అయితే నీకు ఒక 100 డిస్కౌంట్ ఇస్తాను. రైట్ ఇట్ డౌన్, క్యామెల్ ఈజ్ నాన్ యాజ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్. క్యామెల్ ఈజ్ నాన్ యాజ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్. ఇట్ ఈస్ ద మేజర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ డెజర్ట్స్, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్. బటర్ఫ్లై. అనన్య లిసన్ హియర్. ఓకే లెట్స్ కంటిన్యూ. కామన్ లాంగ్వేజ్ ఈస్ అరబిక్. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. రియాద్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా. స్మైల్. ద అదర్ మేజర్ సిటీస్ ఆర్ జిదా, మక్కా, దమన్. స్మైల్. JEDDAH. జిదా, హ్యాడ్ యూ రిటర్న్? ఓకే కిడ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. Hope you have written it carefully. You will be having a test next week. Srinivas, when is our next class? Ma'am, tomorrow 3rd hour. Tomorrow 3rd hour? Okay.